పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే పిలుపుతో గడప గడపకు నవరత్నాలు కార్యక్రమంలో పాల్గొన్న అబ్బాయి చౌదరి, కమ్మ శివరామకృష్ణ, కోట రామచంద్రరావు వేలాది మంది ప్రజలతో పాదయాత్ర చేశారు. తెలుగుదేశానికి పట్టుకొమ్మ లాంటిది. కానీ ఈ రోజు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల చల్లచింతలపూడి మొత్తం కూడా తెలుగుదేశం అయింది. కానీ ఈ రోజు చూస్తే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అటు పోలవరం గ్రావెల్ కానీ, చెరువుల్లో మట్టి కానీ, కాలువల్లో ఇసుక కానీ, మొత్తం అంతా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం ప్రజల సొమ్మంతా ఈ నాయకులు తినటం జరిగింది. మరి తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ప్రతి పేదవాడికి కూడా లబ్ధి జరిగింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి పేదవాడికి లబ్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా న్యాయం జరుగుద్దని, ఈ దేశంలో ఉన్న మొత్తం అవినీతిని మొత్తం బయట తీయటం జరుగుతుందని, ఇవాళ అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాం, తప్పనిసరిగా పంపిస్తామని చెప్పేసి మీ అందరికీ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు మరి ఆయిల్ పామ్ తెలంగాణలో ఉన్నటువంటి దానికి ఇక్కడికి 1300 రూపాయల తేడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల యొక్క రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసి వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పాడు. ఇవాళకి 10,000 ఇవ్వటానికి మొన్న పసుపు కుంకుమ అని చెప్పేసి పెట్టి ఒక పెద్ద హంగామా చేసి 2,000 ఇవ్వటం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మధ్య తరగతి పేదవారందరికీ కూడా 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు కానివ్వండి, దరిమల పాదయాత్రలో ప్రకటించినటువంటి అనేక అంశాలు కానివ్వండి, ముఖ్యంగా వచ్చేసరికి అందరికీ కూడా ఉచిత విద్య, ఎల్కేజీ నుంచి పీజీ వరకే అంతవరకు చదువుకుంటే అంతవరకు ఉచిత విద్య, అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా కాకుండా హైదరాబాద్లో పనికిరాదు, ఆరోగ్యశ్రీ మద్రాసులో పనికిరాదు అనేటట్టు కాకుండా వాళ్ళ జీవిత కాలంలో ఎవరైనా సరే 1,000 రూపాయల కంటే ఎక్కువ ఎన్ని లక్షల రూపాయలతో వైద్యం చేయించుకున్నా పూర్తి ఉచితంగా వైద్యం చేయటం, మందులు ఇవ్వటం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నవరత్నాల్లో ఒక భాగం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడండి, గ్రామంలో ఎంతమంది రేకులు వేసుకుని ఇళ్ళు ఉన్నాయో, ఈ ఇళ్ళన్నీ కూడా పక్కా గృహాలు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి ఆనాటి మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే పార్టీ రహితంగా కులరహితంగా పేదవారందరికీ ఇళ్ళు కట్టించామో అదే విధంగా మళ్ళీ అందరికీ కూడా కట్టించడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా 45 సంవత్సరాలు దాటినటువంటి పేదవారికి, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల కాడకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలకు కానీ తావు లేకుండా ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందజేయటం జరుగుతుంది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దెందులూరు నియోజకవర్గంలో చల్లచిలంతలపూడి అనే గ్రామంలో గడప గడపకి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, జగనన్న తప్పకుండా రాబోతున్నారని, అలాగే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎగరబోతుంది అని నాకు బాగా నమ్మకం వచ్చింది ఇవాళ ప్రజల్లో ఇది తీసుకెళ్ళగానే. ఇదే మా ఆయుధం, ఈ నవరత్నాలే మేము ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, విచ్చేసినటువంటి ఆడపడుచులకు, అన్నతమ్మలకు అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న ప్రకటించిన ఈ నవరత్నాల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తే ఇదే మన ఆయుధం, ఇదే మనని గెలిపించబోతుంది. ఈ నవరత్నాలే మన
పట్ల మేధోమతి మెచ్చుకోమని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మన దెందలూరు నియోజకవర్గంలో పరిస్థితులు మీ అందరికీ బాగా తెలుసు. గత 9.5 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పరిపాలన మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎటువంటి పరిపాలన చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు బహిరంగ సభలోను, అలాగే మన ఇక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి చేస్తున్న అరాచకాలు మీ అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ కూడా వాటిని ఖండించడం జరిగింది. నేను కూడా వివిధ సభల్లో కూడా అతను చేస్తున్న దౌర్జన్యాలను ఖండించడం జరిగింది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఇక్కడ చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడటం జరిగింది. మీ అందరికీ నేను మాటిస్తున్నాను, 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరటం ఖాయం లేదు అని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పరిపాలిస్తున్న చింతమనేని గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువే. మీ అందరూ ఆశీస్సులతో మీ అందరూ మనకు అవకాశం ఇస్తే మనం వస్తే చేయబోయే కార్యక్రమాలు మాత్రమే మీకు వివరిస్తాను. ఇందాక గ్రామంలో నడుస్తూ వస్తుంటే ఎంతో మంది అవ్వాతాతలు నాకు కనపడ్డారు. వారందరూ కూడా చెప్తూ జగనన్న జగనన్న జగనంతా.